హార్డ్ మ్యాన్ అవుట్ ఆర్ క్లాసిఫికేషన్. డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నప్పటికీ ఓవరాల్గా ఈ టాపిక్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, 4లో 3 ఒక రూల్ని ఫాలో అవుతాయి, ఒకటి మాత్రమే ఆ రూల్ని ఫాలో కాదు. దట్ ఈస్ ద హార్డ్ వన్ అవుట్. నంబర్ ఆఫ్ కాంపిటివ్ ఎగ్జామ్స్లో నాన్ వర్బల్లో వచ్చేటువంటి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇది చూడడానికి చాలా సిమిలర్గా అన్నీ ఓకే అనిపిస్తాయి, కాకపోతే 4లో 3 మాత్రం ఖచ్చితంగా ఒక రూల్ని ఫాలో అవుతాయి, ఒకటి మాత్రం ఫాలో కాదు. దాన్ని మాత్రం మనము హార్డ్ వన్ అవుట్ అంటాం, లేదంటే క్లాసిఫికేషన్ అని కూడా చెప్పవచ్చు. అసలు ఎలా ఉంటుంది? టు డిటర్మైన్ ద హార్డ్ ఫిగర్ చెక్ ఎనీ వన్ ఆఫ్ ద పాసిబిలిటీస్ బిలో. ఒక దాంట్లో ఉన్నటువంటి వాటిల్లో ఇచ్చిన వాటిలో అన్ని పాసిబిలిటీస్ చెక్ చేసుకోవాలి. ఒకసారి అన్ని పాసిబిలిటీస్ చెక్ చేసుకున్న తర్వాత మనం పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ని మనం చూజ్ చేసుకోవాలి. అబ్జర్వ్ ద సైజ్ అండ్ పొజిషన్ ఆఫ్ ద షేడెడ్ పోర్షన్స్ ఇన్ ద ఫిగర్స్. దాంట్లో ఉన్నటువంటి ఇక్కడ బొమ్మలలో షేడ్ భాగాల పరిమాణం మరియు స్థానాన్ని గమనించండి. అంటే దీంట్లో ఉన్నటువంటి వాటిలో వాటి యొక్క పొజిషన్ కానివ్వండి, వాటి యొక్క సైజ్ కానివ్వండి. పొజిషన్ ఆర్ సైజ్, వీటిని మెయిన్గా తీసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఈచ్ ఫిగర్ ఎక్సెప్ట్ వన్ ఈజ్ డివిజిబుల్ ఇన్ టూ 2 ఈక్వల్ పార్ట్స్. ఒకటి 4 ఫిగర్లలో 3 ఫిగర్లు ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేయబడతాయి, ఒకటి మాత్రం డివైడ్ చేయబడదు. అలాంటిది ఆడ్ వన్గా గుర్తించండి అని మనకు ఇక్కడ చెప్తున్నాడు. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఈ టాపిక్ చేసేటప్పుడు మనం కొన్ని రూల్స్ని ఫాలో అయితే కనుక మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ అనేది ఫైండ్అవుట్ చేయవచ్చు. ఇన్ ద ఫిగర్స్ ఇఫ్ దేర్ ఆర్ 2 ఆర్ మోర్ జామెట్రిక్ స్ట్రక్చర్స్ వన్ ఇన్సైడ్ ద అదర్ కంపేర్ ద అవుటర్ స్ట్రక్చర్స్ ఫస్ట్ అండ్ దెన్ కంపేర్ ద ఇన్నర్ స్ట్రక్చర్స్. అంటే సేమ్ ఫిగర్స్ 2 ఇన్నర్ అవుటర్ సేమ్ ఫిగర్స్ ఇవ్వడము లేదా ఇవ్వకపోవడము. సేమ్ ఫిగర్స్ ఇచ్చారనుకోండి, సో ఒక ఆప్షన్ మాత్రము సేమ్ ఫిగర్ ఇవ్వకుండా వేరేగా ఇవ్వచ్చు. అలాంటి వాటి ప్రాబ్లమ్స్ కూడా మనము సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సింబల్స్ ఇన్ ద ఫిగర్స్ మే బి మిర్రర్ ఆర్ వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఈచ్ అదర్. హ్యాబిట్ ఆఫ్ ద రీడింగ్ ద జనరల్ బుక్స్ మే బి హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. జనరల్గా మనకు న్యూస్ పేపర్లో హార్డ్ వన్ అవుట్ ఈ వాటిలో అన్నీ సేమ్గా ఉన్నాయి, ఒకటి హార్డ్ డిఫరెంట్గా ఉంది, వాటిని గుర్తించండి అని చెప్పేసి మనకు న్యూస్ పేపర్లలో కూడా మనం జనరల్గా చూస్తూ ఉంటాము. సో బేసిక్ సంఖ్యను గుర్తించడానికి దిగువ ఉన్న ఏవైనా అవకాశాలను తనిఖీ చేయండి. ఏవైనా ఉన్నటువంటి అక్కడ, సో పైన ఉన్నది ఇంగ్లీష్లో ఇచ్చాము, ఇక్కడ తెలుగులో ఉంది. బొమ్మలలో షేడెడ్ భాగాల పరిమాణం మరియు స్థానాన్ని గమనించండి. ఒకటి మినహా ప్రతి అంకెను 2 సమభాగాలుగా విభజించవచ్చు. బొమ్మలలో 2 లేదా అంతకంటే ఎక్కువ రేఖాగణిత నిర్మాణాలు ఉంటే ఒక దాని లోపల ఒకటి సరిపోల్చండి. ముందుగా బాహ్య నిర్మాణాలు మరియు లోపలి నిర్మాణాలను సరిపోల్చండి. సేమ్ ఫిగర్స్ 2 ఇచ్చినట్టయితే బయట ఉన్నవాటి ఫిగర్ ఎన్ని లైన్స్తో ఉంది, ఇన్నర్ ఫిగర్ ఎన్ని లైన్స్తో ఉందో మనం చెక్ చేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్అవుట్ చేయవచ్చు. బొమ్మలలో చిహ్నాలు మరియు ఒకదానికొకటి అద్దం లేదా నీటి ప్రతిబింబాలు కావచ్చు. సాధారణ పుస్తకాలను చదివే అలవాటు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఈ టాపిక్ యొక్క ఉద్దేశం ఏంటంటే, 4 కానీ 5 కానీ ఫిగర్స్ ఇచ్చినప్పుడు వాటిలో నుంచి 4 ఫిగర్స్ ఇస్తే 3 ఒక రూల్ని ఫాలో అవుతాయి, ఒకటి మాత్రమే ఆ రూల్ని ఫాలో కాదు, అది ఆన్సర్గా గుర్తించమని చెప్తున్నాడు ఇక్కడ. ఈ క్వశ్చన్ యొక్క ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది? ఇన్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో 4 ఫిగర్స్ 1, 2, 3 అండ్ 4 ఆర్ సమ్ టైమ్స్ 5 ఫిగర్ సిరీస్ ఉన్నప్పుడు ఇక్కడ 5 కూడా ఉంటుంది హ్యావ్ బిన్ గివెన్. ఆఫ్ దీస్ 4 ఫిగర్స్ 3 ఫిగర్స్ ఆర్ సిమిలర్ ఇన్ సమ్ వే అండ్ 1 ఫిగర్ ఈజ్ డిఫరెంట్. సెలెక్ట్ ద ఫిగర్ విచ్ ఈజ్ డిఫరెంట్ అండ్ రైట్ యువర్ ఆన్సర్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ నంబర్స్ 1, 2, 3 ఆర్ 4 ఇన్ ద బాక్స్ అగైన్స్ట్ ద నంబర్ కరెస్పాండింగ్ టు ద క్వశ్చన్. అంటే సమ్ టైమ్స్ మనకు ఒక బాక్స్ ఇచ్చేసి ఇక్కడ ఆన్సర్ ఇవ్వమని చెప్పవచ్చు. ఓకే, లేకపోతే మనకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కనుక ఓఎంఆర్ షీట్లో మనం ఈ ఆన్సర్ అనేది గుర్తించవలసి ఉంటుంది. ఓఎంఆర్ షీట్ అయితే రౌండ్ సర్కిల్లో ఉంటుంది, ఇక్కడ బబుల్ చేయవలసి ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఎలా ఉంటుంది. వాట్ ఈస్ దిస్ క్వశ్చన్? ఇక్కడ ఈ 4 ఇంటిలో 3 మాత్రం ఒక పర్టికులర్ ఒక రూల్ని ఫాలో అవుతున్నాయి, ఒకటి మాత్రం ఫాలో కావట్లేదని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నాడు. డిఫరెంట్గా ఉన్నది ఏదో చూద్దాం. ఇక్కడ వీటిని ఏమంటాం, లోపల ఉన్నటువంటి వాటిని సింబల్స్ అనొచ్చు లేదా ఫిగర్స్ అనొచ్చు. ఓకే, ఈ సింబల్స్ అనేవి ఇక్కడ ఏ విధంగా ఇచ్చాడు అంటే, మొత్తం మనకు ఒక పిక్చర్ ఇలా డ్రా చేసుకుంటే, అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, టాప్ అండ్ బాటమ్ ఈ విధంగా తీసుకున్నట్టయితే, ఇక్కడ ఈ సింబల్ అనేది, ఈ లెస్ దాన్ ఆర్ ఒక సింబల్ అనేది, ఒక పర్టికులర్ ఒక సింబల్ అనేది
ఇలా ఉన్నటువంటి ఈ సింబల్ మనకు ఇక్కడ ఒక ఆర్డర్ ప్రకారం చూద్దాం మనం ఫస్ట్ రైట్ సైడ్ ఉంది ఓకే ఇక్కడ రైట్ సైడ్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది నెక్స్ట్ టాప్ చూపిస్తుంది ఇక్కడ టాప్ లో ఉంది టాప్ దాని ఫేస్ అనేది టాప్ సైడ్ ఉంది ఇక్కడ బాటమ్ సైడ్ ఉంది ఓకే అంటే ఫోర్ సైడ్స్ కి ఫోర్ సైడ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ సింబల్ అనేది ఫోర్ సైడ్ ని క్లియర్ గా చూపిస్తుంది ఇక్కడ ఫస్ట్ మనం రైట్ సైడ్ చూద్దాం అని చెప్పున్నాం కాబట్టి ఫస్ట్ రైట్ సైడ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ టాప్ నెక్స్ట్ బాటమ్ ఫోర్ సైడ్స్ ని ఇక్కడ ఫోర్ డైరెక్షన్స్ లో మనకు చూపిస్తుంది ఈ ఫిగర్ కూడా ఫోర్ డైరెక్షన్ లో చూపిస్తుంది సో అంటే ఇప్పుడు మనకు ఏదో ఒకటి చూపించకుండా ఉన్నది ఆన్సర్ గా ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇక్కడ కూడా చూడండి ఫస్ట్ మనం రైట్ సైడ్ చూడాలనుకున్నాం కాబట్టి రైట్ సైడ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ టాప్ సైడ్ అండ్ బాటమ్ సైడ్ ఇక్కడ కూడా క్లియర్ గా ఉంది ఫోర్ సైడ్స్ ఫోర్ సైడ్ చూపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టాప్ సైడ్ బాటమ్ సైడ్ సో ఇక్కడ బాటమ్ ఈ ఫిగర్ కానీ ఈ ఎలిమెంట్ కానీ ఏదో ఒకటి చూపించాలి ఇక్కడ చూపించట్లేదు కాబట్టి అంటే నాలుగుకి నాలుగు ఫోర్ డైరెక్షన్స్ లో ఉండాలి ఫోర్ డైరెక్షన్స్ లో లేకుండా ఇక్కడ త్రీ డైరెక్షన్స్ లోనే ఉంది బాటమ్ సైడ్ ఇక్కడ ఎక్కడ కూడా దీంట్లో లేదు ఇలా విధంగా చూపించే ఎలిమెంట్ దీంట్లో లేదు కాబట్టి దిస్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్ ఫోర్త్ ఫిగర్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి త్రీ లైన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ లైన్స్ అవుటర్ ఫిగర్ కి త్రీ లైన్స్ ఉన్నాయి ఇన్నర్ ఫిగర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో అవుటర్ ఫిగర్ ఈజ్ త్రీ లైన్స్ ఇన్నర్ ఫిగర్ ఈజ్ ఫైవ్ లైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అవుటర్ ఫిగర్ వచ్చేసి ఫైవ్ లైన్స్ ఇన్నర్ ఫిగర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ లైన్స్ సో ఇన్నర్ ఫిగర్ వచ్చేసి సెవెన్ లైన్స్ ఓకే నెక్స్ట్ అవుటర్ ఫిగర్ కు ఎన్ని లైన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అవుటర్ ఫిగర్ లైన్స్ వచ్చేసి సిక్స్ ఉన్నాయి ఇన్నర్ ఫిగర్ వచ్చేసి ఇక్కడ మనకు ఫోర్ ఉన్నాయి ఓకే ఇక్కడ అవుటర్ ఫిగర్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ అవుటర్ ఫిగర్ వచ్చేసి ఫోర్ లైన్స్ ఇన్నర్ ఫిగర్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చూడండి మనకు చూడగానే క్లియర్గా అర్థమైపోతుంది అవుటర్ ఫిగర్ తక్కువ ఉండాలి ఇన్నర్ ఫిగర్ ఎక్కువ లైన్స్ ఉండాలి సోలో అలా కాకుండా ఇక్కడ థర్డ్ ఫిగర్ ఏమైంది ఇక్కడ అవుటర్ ఫిగర్ వచ్చేసి మనకు సిక్స్ ఉంది ఇన్నర్ ఫిగర్ వచ్చేసి ఫోర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ ఇన్నర్ సర్కిల్ అవుటర్ సర్కిల్ టూ సర్కిల్స్ ఉన్నాయి సేమ్ అవుటర్ సర్కిల్ ఇన్నర్ సర్కిల్ ఆర్ సేమ్ ఇక్కడ అవుటర్ ఫిగర్ ఇన్నర్ ఫిగర్ ఆర్ సేమ్ ఇక్కడ కూడా ఫోర్త్ లో కూడా అవుటర్ ఫిగర్ ఇన్నర్ ఫిగర్ ఆర్ సేమ్ ఇక్కడ మాత్రము ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ కట్ అయిపోయింది ఈ ఆబ్జెక్ట్ కట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ లేదు ఇక్కడ కట్ అయిపోయింది కాబట్టి సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ వీటిని ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి పర్టికులర్గా ఒక ఆన్సర్ ఫైండ్అవుట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది కాకపోతే వీటిని రొటేషన్ చేసి చూస్తే మనకు ఈజీగా ఉంటుంది రొటేషన్ చేసి ఒకసారి ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం రొటేట్ చేసి చూసినట్టయితే మనకు ఏ విధంగా రొటేట్ అవుతుంది ఏ విధంగా ఉంటుందో మనకు ఇక్కడ క్లియర్గా ఒక పిక్చర్ ప్రకారం చూద్దాం ఈ ఫిగర్ మనం సెలెక్ట్ చేసుకున్నాం దీన్ని క్లాక్ వైజ్ రొటేషన్లో తీసుకుందాం మనం క్లాక్ వైజ్ రొటేషన్లో ఈ కింద ఉన్నటువంటి సింబల్ ఎట్ సైడ్ వస్తుందో చూద్దాం ఒకసారి ఈ సర్కిల్ ఎట్ సైడ్ ఉంటుంది ఇది ఎట్ సైడ్ ఉంటుందో మనం ఒకసారి గమనిద్దాం దీంట్లో ఇక్కడ సెకండ్ ఫిగర్ని కూడా అదే విధంగా మనం తీసుకుందాం ఇంతకుముందు మనం ఫస్ట్ ఫిగర్ని క్లాక్ వైజ్ రొటేషన్లో మనం రొటేట్ చేసాము ఇక్కడ కూడా దీన్ని కూడా క్లాక్ వైజ్ రొటేషన్లోనే చేద్దాం ఇక్కడ సో దీన్ని కూడా నేను క్లాక్ వైజ్ రొటేషన్లో తీసుకుంటున్నాను క్లాక్ వైజ్ రొటేషన్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఫిగర్ థర్డ్ ఫిగర్ని కూడా క్లాక్ వైజ్ రొటేషన్లో తీసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది చూద్దాం అన్ని ఫిగర్ని క్లాక్ వైజ్ రొటేషన్లో తీసుకుందాం క్లాక్ వైజ్ రొటేషన్ అంటే స్క్వేర్ షేప్ తీసుకుంటాం మనం ఒక డయాగోనల్ని పర్టికులర్గా మనకు అంటే క్లియర్గా కనిపించడానికి మనం ఇది చేసే ప్రయత్నం ఇది చూడండి ఇక్కడ మనం ఓవరాల్గా ఇక్కడ కూడా దీన్ని ఈ సింబల్స్ అనేది సర్కిల్ కానీ ఏదో ఒకటి సర్కిల్ అనేది పైకి తీసుకునే విధంగా చూసుకుందాం దీన్ని సర్కిల్ అనేది పైకి తీసుకుందాం ఓకే ఇక్కడ అన్నిట్లో చూడండి సర్కిల్ పైననే ఉంది ఇక్కడ పైననే ఉంది ఇక్కడ కూడా పైననే ఉంది ఇక్కడ కూడా పైననే ఉంది ఇది ఫస్ట్ ఫిగర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ ఫస్ట్ ఫిగర్లో చూడండి ఈ సింబల్ అనేది ప్లస్ సింబల్ అనేది ఏమైంది మనకి ఇక్కడ సర్కిల్ అనేది పైన ఉంది ఇక్కడ మనకు రైట్ సైడ్ ఉంది
ఇక్కడ మనకు డయాగోనల్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, కానీ ఇక్కడ మాత్రము ఫస్ట్ ఫిగర్ కి ఈ సర్కిల్ అనేది టాప్ రైట్ లో ఉంది, ఇక్కడ టాప్ లెఫ్ట్ లో ఉంది, సెకండ్ ఫిగర్ కి ఇక్కడ టాప్ లెఫ్ట్ లోనే ఉంది, ఇక్కడ కూడా లెఫ్ట్ లోనే ఉంది, కానీ ఇక్కడ మాత్రం మనకు ఫస్ట్ ఫిగర్ లో మాత్రం మనకి ఇది రైట్ సైడ్ ఉంది. సో ఆన్సర్ అనేది ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ రైట్ సైడ్ ఏముంది, ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఈ డయాగ్రమ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక అన్నింటి కిందికి తీసుకుంటే ఒక సింబల్ ని అన్నింటి మనం పైకి తీసుకున్నాం, ఇక్కడ ఈ సింబల్స్ అన్ని కూడా మనం దీంట్లో ఏం చేస్తాం, ఇప్పుడు ఈ సర్కిల్ ని పైకి తీసుకున్నాం, ఇక్కడ పైకి తీసుకున్నాం, ఇక్కడ పైన ఉంది, ఇక్కడ పైన ఉంది, కాకపోతే పైన టాప్ రైట్ లో ఉంది, ఈ డయాగోనల్ కి రైట్ సైడ్ ఉండాలి, దీంట్లో ఉంది, ఇక్కడ లెఫ్ట్ లో ఉంది, ఇక్కడ లెఫ్ట్ లో ఉంది, ఇక్కడ లెఫ్ట్ లో ఉంది, కాబట్టి దీనికి మాత్రమే రైట్ సైడ్ ఉంది, డయాగోనల్ కి రైట్ సైడ్ ఉంది, కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అనేది, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఈ స్మాల్ కర్వ్ చూడండి, ఈ కర్వ్ ఎలా ఉంది, ఇక్కడ ఈ సర్కిల్ సైడ్ చూపిస్తుంది, ఇక్కడ స్క్వేర్ షేప్ సైడ్, ఇక్కడ సర్కిల్ సైడ్ చూపిస్తుంది, ఇక్కడ స్క్వేర్ షేప్ సైడ్, ఇక్కడ స్క్వేర్ షేప్ సైడ్, కానీ ఇక్కడ మాత్రమే సర్కిల్ సైడ్ చూపిస్తుంది, కర్వ్ అనేది సర్కిల్ సైడ్ ఉంది, కాబట్టి సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ దీంట్లో చూద్దాం, సిక్స్త్ వన్, ఇక్కడ ఈ సిక్స్త్ వన్ లో ఫోర్ ఈక్వల్ పార్ట్స్, ఇక్కడ ఫోర్ ఈక్వల్ పార్ట్స్, దీంట్లో కూడా ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి, ఇవి కూడా ఈక్వల్ పార్ట్సే, నాలుగు కూడా ఈక్వల్ పార్ట్సే, ఈ ఫోర్ షేప్స్ కూడా ఈక్వల్ పార్ట్సే, ఇక్కడ మాత్రం చాలా చిన్నగా ఉంది, ఇది ఈక్వల్ పార్ట్గా లేదు, సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే అన్ని ఈక్వల్ పార్ట్స్ ఉండి ఒకటి మాత్రమే ఈక్వల్ పార్ట్గా ఏదైతే ఉండదో అది రైట్ ఆన్సర్ అనమాట. అన్ని మనం ఆ ఫస్ట్ మనం డైరెక్షన్స్లో కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ హార్డ్ మ్యాన్ అవుట్ క్లాసిఫికేషన్ అని మనం చెప్పుకున్నప్పుడు ఫోర్ పాయింట్స్ మీకు క్లియర్గా చెప్పాను, ఈక్వల్ పార్ట్స్ ఉండడము, ఉండకపోవడం అనేది కూడా ఉండొచ్చు, అలా ఉన్న వాటిని కూడా మనం కన్సిడర్ చేయవలసి ఉంటుంది, షేప్స్ ఉండొచ్చు లేదా ఈక్వల్ పార్ట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అలా ఉన్న వాటిలో ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ని ఫోర్ ఈక్వల్ పార్ట్స్ వేశారు, ఇక్కడ ఈక్వల్ పార్ట్సే ఉన్నాయి, ఇక్కడ ఈక్వల్ పార్ట్సే ఉన్నాయి, దీంట్లో మాత్రం ఈక్వల్ పార్ట్స్ లేదు, కాబట్టి దిస్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్. నాన్ వర్బల్ రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ, ఆడ్ మ్యాన్ అవుట్స్ ఆర్ క్లాసిఫికేషన్, సెవెంత్ ప్రాబ్లం. ఇన్ దిస్ సెవెంత్ ప్రాబ్లం వీ హ్యావ్ టు రొటేట్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, ఏదో ఒక డైరెక్షన్లో మనం దీన్ని రొటేట్ చేసి చూద్దాము. చేస్తే ఇది మనకి పిక్చర్ ఎలా కనబడుతుంది, ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది, ఇక్కడ స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్. సో ఈ లైన్స్ అనేవి స్లీపింగ్ లైన్ ఆర్ స్టాండింగ్ లైన్ ఆర్డర్లోకి సెట్ చేసుకొని పెట్టుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ క్లాక్ వైజ్ రొటేషన్లో తీసుకుంటున్నాను, ఇక్కడ ఈ రెండు కూడా స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయి, కాబట్టి వీటిని కూడా రెండింటిని కూడా 90 డిగ్రీస్లో క్లాక్ వైజ్ రొటేషన్లో తీసుకుంటున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బ్లాక్ డాట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ బ్లాక్ డాట్ అనేది లెఫ్ట్ సైడే ఉంది, థర్డ్ ఫిగర్లో సర్కిల్ వచ్చింది ఇక్కడ మనకి, ఓకే ఇక్కడ సర్కిల్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి బ్లాక్ డాట్ వచ్చింది, అంటే పైన బ్లాక్ డాట్, ఇక్కడ బ్లాక్ డాట్, ఇక్కడ బ్లాక్ డాట్, త్రీ ప్లేసెస్లో బ్లాక్ డాట్, థర్డ్ ఆప్షన్ మాత్రము ఇక్కడ సర్కిల్ ఉంది, కాబట్టి దిస్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ ఎయిత్ వన్, ఇక్కడ టూ యారోస్, అంటే జస్ట్ లైక్ ఒక క్లాక్ అనుకోండి, జస్ట్ లైక్ క్లాక్, ఇది మినిట్ హ్యాండ్ ఆర్ అవర్ హ్యాండ్ లేదా టూ యారోస్గా తీసుకోండి, ఎలా తీసుకున్నా కూడా ఈ యారోస్ అనేది అవుట్ సైడ్ చూపిస్తుంది, ఇక్కడ అవుట్ సైడ్, ఇన్ టు అవుట్ సైడ్, ఇన్ టు అవుట్ సైడ్, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్, ఇక్కడ ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ అంటే సెంటర్ పాయింట్ నుంచి, ఈ సెంటర్ పాయింట్ నుంచి అవుట్ సైడ్ చూపించాలి, కానీ అవుట్ సైడ్ నుంచి ఈ యారో మార్క్ అనేది ఇన్సైడ్ చూపిస్తుంది, ఇక్కడ కూడా ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్, సో ఈ ఒక్క యారో మార్క్ మాత్రము అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ ఉంది, కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ డిస్టెన్స్లో టూ లైన్స్ మ్యాచ్ అయి ఉండాలి, యాంగిల్ అనేది టూ స్మాల్ లైన్స్తోనే ఒక యాంగిల్ అనేది ఇక్కడ ఫామ్ అయింది, ఒక యాంగిల్ అనేది ఇక్కడ ఫామ్ అయింది, మనకు 90 డిగ్రీస్ అంటే ఇలా ఇలా మీట్ అవ్వాలి, దిస్ ఈజ్ ద 90 డిగ్రీస్, ఇక్కడ నుంచి ఇలా మిడిల్లో ఒక లైన్ తీసుకుంటే దిస్ ఈజ్ 45 డిగ్రీస్, అంటే ఇక్కడ సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి, ఇక్కడ సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి, ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి, 1, 2, and 4 ఆప్షన్స్ సేమ్ డిస్టెన్స్లో యాంగిల్ అనేది మెయింటైన్ చేస్తున్నాయి, ఇక్కడ ఈ యాంగిల్ అనేది ఈ 1, 2, 4కి సేమ్ డిస్టెన్స్లో ఉంది, కానీ ఇక్కడ మాత్రం కొంచెం నియర్గా, యాంగిల్ అనేది కోణం అనేది చాలా తక్కువగా ఉంది, సో ఇక్కడ కూడా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1, 2, 3,
4, 4 lines, ఇక్కడ కూడా 1, 2, 3, 4 lines, 1, 2, 3, 4 lines, 1, 2, 3, 4, ఇక్కడ 5 lines ఉన్నాయి, so, అన్ని కూడా 4 lines ఉంటే, 4th option, 5 lines ఉంది కాబట్టి, this is the odd one out, next, ఇక్కడ చూడండి, ఒక squares box లో, మనకు ఒక diagonal వచ్చింది, one diagonal, this is the diagonal, ఇక్కడ one diagonal, ఇక్కడ కూడా one diagonal, ఇక్కడ one diagonal and another diagonal, అంటే ఒక square box లో one diagonal ఏ ఉండాలి, ఇక్కడ two diagonals ఉన్నాయి కాబట్టి, this is the fourth is the right answer, ఇక్కడ చూడండి, ఇది చూడగానే మనకి చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది, అంటే ఐ కాంటాక్ట్ లో ఫాస్ట్ గా చూస్తే సింపుల్ గా ఇది చెప్పేయొచ్చు, థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని, కానీ కొంతమందికి థింకింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆలోచన ప్రకారము, సో ఇదెందుకు ఆన్సర్ కాదు, ఇక్కడ ఇక్కడ లైన్స్ లోబర్ సైడ్ ఉన్నాయి టూ లైన్స్, ఇక్కడ వేటికి కూడా టూ లైన్స్ లేవు కాబట్టి ఇది ఆన్సర్ అని అనుకోవచ్చు, కానీ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఇది డిజైన్ మాత్రమే, మనం యాంగిల్ అనే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, సో ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ కూడా ఒక ట్రయాంగులర్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగులర్ ఉంది, ఇక్కడ మాత్రం ట్రయాంగులర్ లేదు కాబట్టి థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దీస్ ఫోర్ వెహికల్స్, ఇన్ దీస్ ఫోర్ వెహికల్స్ దీస్ 1, 2, 4 రన్ ఆన్ ద రోడ్, ఈ ఫస్ట్ ఫిగర్ కానివ్వండి, సెకండ్ ఫిగర్ ఆర్ ఫోర్త్ ఫిగర్ రన్ ఆన్ ద రోడ్, దిస్ షిప్ ఈజ్ ఫ్లోట్ ఆన్ ద వాటర్, సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది చాలా సింపుల్ గానే ఉంది. నెక్స్ట్ 14th వన్ చూడండి, ఈ 14th వన్ లో మెయిన్ గా ఇక్కడ మళ్ళీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వీటిని ఒక హారిజంటల్ గా ఒక ఆర్డర్ లో ఒక అంటే బేస్ తీసుకొని, ఇక్కడ బేస్ ఇక్కడ ఫస్ట్ ఫిగర్ లో బేస్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా వీటిని కూడా ఒక బేస్ తీసుకొని చెక్ చేద్దాం, ఒక బేస్ ప్రకారం ఊహిస్తే ఎలా ఉంటుంది, వీటిని కూడా ఒక రొటేషన్ లో తీసుకున్నట్టయితే మనకు యాంటీ క్లాక్ వైజ్ లో తీసుకుంటున్నాను, అంటే మనం బేస్ రావడం కోసం సేమ్ చూడండి, అన్నీ కూడా మనం ఒక క్యాండిల్ని పెట్టిన పొజిషన్లోకి తీసుకుంటున్నాం, ఇక్కడ దీన్ని కూడా అలాగే తీసుకోండి, క్యాండిల్ పొజిషన్లోకి తీసుకుంటే యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్లో నేను తీసుకుంటున్నాను, చూడండి ఇక్కడ ఈ క్యాండిల్ టైప్ ఉన్నటువంటిది ఏ విధంగా ఉంది, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, ఈ పిక్చర్కి లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ కూడా ఈ పిక్చర్కి లెఫ్ట్ సైడే ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం రైట్ సైడ్ ఉంది, కాబట్టి దిస్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్, థర్డ్ ఫిగర్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15th వన్, దీంట్లో మనకు టూ కర్వ్స్ ఉన్నాయి ఆర్ టూ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ ఉంది, ఇక్కడ ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ ఉంది, ఇక్కడ ఒక డాట్ ఉంది, ఈ డాట్ అనేది ఎలా ఉంది, ఇది చూడడానికి చాలా సేమ్ సిమిలర్ గానే ఉంది, బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ స్కోర్ మనకు మార్క్స్ మిస్ అయ్యేది ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ దగ్గరనే మనకు స్కోర్ అనేది మిస్ అవుతుంది, ఇప్పుడు ఇలాంటివంటే ఈజీగా 13th వన్ చూడండి చాలా సింపుల్ గా మనం చెప్పొచ్చు, 14th వన్ ట్రై చేస్తే కూడా మనం కొంచెం థింకింగ్ చేస్తే 14th కూడా కరెక్ట్ చేయొచ్చు, కానీ 15th వన్ చాలా సిమిలర్ గా అన్ని ఒకే రకంగా ఉన్నాయి, అవి ఏ రకంగా ఉన్నాయన్నది మనకు తెలియదు, కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలాంటి సందర్భాల్లో వాటిని ఒక పొజిషన్ లోకి తీసుకోవాలి, ఇప్పుడు మనం ఇక్కడ వీటిని అన్ని బేస్ ఆర్జెంటల్ గా ఏ విధంగా అయితే సెట్ చేసుకున్నామో ఈ 15th దాంట్లో కూడా ఈ పొజిషన్ ఏదైతే ఈ టూ లైన్స్ తో ఉన్నటువంటి ఈ పొజిషన్ ఏదైతే ఉందో దీన్ని కూడా అదే విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈ విధంగా సెట్ అంటే బాటమ్ లెఫ్ట్ సైడ్ లో ఈ లైనింగ్స్ ఏ విధంగా అయితే ఈ డిజైన్ ఉందో అన్ని ఫిగర్లకి బాటమ్ లెఫ్ట్ సైడ్ లో సెట్ చేసుకోవాలి, బాటమ్ లెఫ్ట్ సైడ్ లో ఇమాజిన్ చేసుకుంటే గనక మనకు కరెక్ట్ ఆన్సర్ ఏదన్నది మనకు ఆటోమేటిక్ అదే ఫైండ్ అవుట్ అవుతుంది, దీన్ని కూడా క్లాక్ వైజ్ రొటేషన్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ లో దీన్ని రొటేట్ చేసి చూద్దాం ఒకసారి, నేను 90 డిగ్రీస్ లో రొటేషన్ చేశాను క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లో, ఇక్కడ కూడా చూడండి దీన్ని కూడా అలాగే చేస్తున్నాను, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ లో 90 డిగ్రీస్ లో తీసుకుంటున్నాను నేను, చూడండి ఇంకో పొజిషన్ ఇంకొకసారి తీసుకోవాలి, ఎందుకంటే బాటమ్ లెఫ్ట్ సైడ్ లోకి రావాలి ఈ ఫిగర్ అనేది, చూడండి ఇప్పుడు వచ్చేసింది, నెక్స్ట్ దీన్ని కూడా అదే విధంగా తీసుకొని చూడండి, ఇది బాటమ్ రైట్ సైడ్ ఉంది, మనకు బాటమ్ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి ఆ లైనింగ్స్, ఈ లైనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాటమ్ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి కాబట్టి అలాగే చేయండి, బాటమ్ లెఫ్ట్ సైడ్ లోకి రావాలి, బాటమ్ లెఫ్ట్ సైడ్ చూడండి అన్నీ కూడా ఈ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో బాటమ్ లెఫ్ట్ సైడ్ లోనే ఉన్నాయి, ఇవన్నీ కూడా బాటమ్ లెఫ్ట్ సైడ్ లోనే ఉన్నాయి ఈ ఫిగర్ డిజైన్ అనేది, ఇక్కడ కూడా
టాప్ రైట్ సైడ్ ఉంది డిజైన్ ఏదైతే ఉందో స్క్వేర్ షేప్ డిజైన్ రెండు డయాగోనల్స్ తోని ఇది రైట్ సైడే ఉంది ఇక్కడ కూడా రైట్ సైడే ఉంది ఇక్కడ రైట్ సైడే ఉంది ఇక్కడ కూడా రైట్ సైడే ఉంది కానీ అబ్జర్వ్ చేయండి ఇక్కడ డాట్ అనేది టాప్ లెఫ్ట్ సైడ్ టాప్ లెఫ్ట్ సైడ్ టాప్ లెఫ్ట్ సైడ్ ఈ ఫిగర్ లో మాత్రమే బాటమ్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సో ఇలా మిస్టేక్ చేయడానికి స్కోర్ తగ్గడానికి ఉండేటటువంటి మనకు చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తాయి నాన్ వర్బల్ అనేది బట్ స్కోర్ పోవడానికి ఆస్కారం ఉండేవి ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ ఫిగర్స్ దీన్ని ఒక్కసారి దీన్ని ఐ కాంటాక్ట్ లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే దీన్ని చూడగానే మనకు పెంటగాన్ స్క్వేర్ షేప్ ఉంది ఇక్కడ ఇన్నర్ డిజైన్ ఔటర్ డిజైన్ ఆర్ సేమ్ ఇక్కడ ఇన్నర్ డిజైన్ ఔటర్ డిజైన్ ఆర్ సేమ్ ఇక్కడ ఇన్నర్ డిజైన్ ఔటర్ డిజైన్ ఆర్ సేమ్ బట్ ఈ ఫస్ట్ ఆప్షన్ లో మాత్రము ఇన్నర్ డిజైన్ వేరేగా ఉంది ఔటర్ డిజైన్ వేరేగా ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ షేప్ అనేది వి షేప్ అనేది రివర్స్ లో ఉంది అంటే వాటర్ ఇమేజ్ అంటే ఎలా ఉంటుంది మనకి టాప్ టు బాటమ్ ఇంటర్చేంజ్ కావాలి లెఫ్ట్ టు రైట్ కాన్స్టెంట్ గా ఉండాలి టాప్ టు బాటమ్ ఇంటర్చేంజ్ లెఫ్ట్ టు రైట్ కాన్స్టెంట్ సో ఇక్కడ ఈ వి షేప్ అనేది ఇలా ఉంది ఓకే దీనికి ఆపోజిట్ లో పైన ఉంది 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 అన్ని సేమ్ గా అనిపిస్తున్నాయి మనకు కూడా ఇక్కడ అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు వాట్ యు థింక్ నౌ సో ఈ షేప్ కి ఇది రైట్ సైడ్ లో ఉంది ఈ డిజైన్ అనేది ఈ షేప్ కి ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంది ఈ షేప్ కి ఈ యూ కి ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంది హాఫ్ పార్ట్ కి ఈ హాఫ్ పార్ట్ కి లెఫ్ట్ సైడ్ లో ఉంది ఇది లెఫ్ట్ సైడ్ ఇక్కడ కూడా ఈ హాఫ్ పార్ట్ కి ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంది ఇక్కడ సో రైట్ సైడ్ ఉన్నది ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఇది రైట్ సైడ్ లో ఉంది యాక్చువల్ గా మిగతా అన్నిటి కూడా ఈ పొజిషన్ లో ఉన్నాయి దీనికి మాత్రమే ఈ పొజిషన్ లో ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 18th వన్ ఇన్నర్ ఫిగర్ ఔటర్ ఫిగర్ ఆర్ సేమ్ ఇన్నర్ ఫిగర్ ఔటర్ ఫిగర్ ఆర్ సేమ్ ఇక్కడ కూడా ఇన్నర్ ఫిగర్ ఔటర్ ఫిగర్ ఆర్ సేమ్ ఇన్నర్ ఫిగర్ ఔటర్ ఫిగర్ సేమ్ కాదు ఇక్కడ ఇక్కడ సర్కిల్ వచ్చింది కాబట్టి దిస్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్ నెక్స్ట్ ఇక్కడ సెమీ సర్కిల్స్ ఉన్నాయి పైన ఒక లైన్ కి పైన టూ సెమీ సర్కిల్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ కూడా సేమ్ టూ సెమీ సర్కిల్స్ లెఫ్ట్ రైట్ సేమ్ లెఫ్ట్ రైట్ సేమ్ ఇక్కడ డిజైన్స్ మాత్రం చేంజ్ అయిపోయింది ఈ డిజైన్ లాగా ఇక్కడ లేదు సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు చాలా వరకు ఈజీగా ఉంటుంది ఇవే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు టెస్ట్ రూపంలో ఉంటాయి ఇవి విన్న తర్వాత ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మిడిల్ లో సర్కిల్ ఉంది ట్రయాంగిల్ ఉంది సర్కిల్ సర్కిల్ ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కాబట్టి దిస్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్ ఇక్కడ ఈ కర్వ్ అనేది స్మాల్ సర్కిల్ సైడ్ ఉంది ఇక్కడ కూడా ఈ కర్వ్ అనేది బిగ్ సర్కిల్ సైడ్ ఉంది ఈ కర్వ్ అనేది ఇక్కడ స్మాల్ సర్కిల్ సైడ్ దిస్ కర్వ్ దిస్ ఈస్ ద కర్వ్ ఒక ఆర్క్ అనొచ్చు లేదా ఒక సింబల్ అనొచ్చు ఒక ఎలిమెంట్ అనొచ్చు వీటిని ఇది ఈ స్మాల్ సర్కిల్ సైడ్ ఉంది ఓకే ఇక్కడ బిగ్ సర్కిల్ సైడ్ ఉంది కర్వ్ అనేది బిగ్ సర్కిల్ సైడ్ ఉంది ఇక్కడ స్మాల్ సర్కిల్ సైడ్ ఇక్కడ కూడా స్మాల్ సర్కిల్ సైడ్ ఇక్కడ మాత్రమే ఈ బిగ్ సర్కిల్ సైడ్ ఉంది కాబట్టి దిస్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్ నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ మనము ఇంతకుముందు ప్రీవియస్ ఒక 15th ప్రాబ్లం కూడా అలాగే మనకు చూడండి వీటిని మనం ఇక్కడ ఏ విధంగా చేంజ్ చేసుకొని చూసామో ఈ 15th వన్ ని ఈ ప్రాబ్లంని కూడా మనము 22ని అదే విధంగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే రొటేషన్ చేసినా సరే లేదంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లో మనం ఆర్డర్ తీసుకున్నా సరే అంటే ఏదో ఒక ఆర్డర్లో తీసుకోవాలి అన్ని సేమ్ గానే ఉన్నాయి సేమ్ అన్ని సేమ్ ఈ డిజైన్ ఇక్కడ సేమే ఉంది ఇక్కడ సేమ్ ఉంది అన్ని కూడా ఈ డిజైన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ డిగ్రీస్ తీసుకుందాము 90 డిగ్రీస్ 45 డిగ్రీస్ అలా తీసుకుందాము అంటే అన్ని కూడా సేమే ఉన్నాయి ఇక్కడ వేరే ఒక యాంగిల్ అనేది సేమే ఉంది ఇక్కడ అంతా కూడా కాబట్టి థింక్ డిఫరెంట్ ఇక్కడ మనం ఏం చేయాలి నెక్స్ట్ ఆల్టర్నేట్ గా ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ లో ఏం చేయాలంటే ఆర్డర్ లో ఉందా లేదా 1 2 3 ఆర్ 3 2 1 ఈ విధంగా ఉండాలి అంటే 1 2 3 3 2 1 2 అనేది మిడిల్ లో ఎలా లెఫ్ట్ నుంచి రైట్ కౌంట్ చేసినా రైట్ నుంచి లెఫ్ట్ కౌంట్ చేసినా 2 అనేది మిడిల్ పొజిషన్ లోనే ఉంది అదే విధంగా ఇక్కడ కూడా అలాగే తీసుకోండి ఇక్కడ సర్కిల్ ఉంది సర్కిల్ తర్వాత క్లాక్ వైజ్ రొటేషన్ లో కౌంట్ చేస్తున్నాను నేను ఇక్కడ సర్కిల్ ఉంది ఇక్కడ డాట్ ఉంది సర్కిల్ 1 అనుకుంటే ఇది 2 అనుకుంటే ఇది 3 అనుకోండి ఇది 3 సో అంటే 3 2 1 1 2 3 ఈ ఆర్డర్ లో సెట్ చేసినా కూడా మిడిల్ లో రావాలి ఇది సో సర్కిల్ నుంచి కౌంట్ చేయాలి ఓకే సర్కిల్ క్లాక్ వైజ్ రొటేషన్ లో ఉండాలి క్లాక్ వైజ్ రొటేషన్ నేను ఏమంటున్నాను ఇక్కడ క్లాక్ వైజ్ రొటేషన్ లో కౌంట్ చేయమని చెప్తున్నాను సో క్లాక్ వైజ్ రొటేషన్ లో కౌంట్ చేస్తే ఇక్కడ సర్కిల్ తర్వాత బ్లాక్ డాట్ ఉండాలి ఓకే ఇది 1 ఇది 1 ఇది 2 తీసుకుని ఇది 2 ఇది 3 అనుకుంటే సింపుల్ ఇక్కడ మనం క్లాక్ వైజ్ రొటేషన్ లో ఉన్నాం ఇక్కడ క్లాక్ వైజ్ రొటేషన్ లో వస్తే ఇక్కడ బ్లాక్ డాట్ ఉండాలి ఇక్కడ లేదు
సో ఈ ఆర్డర్ ని ఫాలో కావాలా థర్డ్ ఫిగర్ ఫస్ట్ ఆప్షన్ ని ఫాలో కావాలా థర్డ్ ఫిగర్ అనేది ఇక్కడ చెక్ చేసుకుందాం మళ్ళీ చూడండి ఇక్కడ సర్కిల్ క్లాక్ వైస్ రొటేషన్ లో ఉన్నాను ఇది 1 అని చెప్పుకున్నాం కాబట్టి ఇది 1 ఇది 2 అని చెప్పుకున్నాం కాబట్టి ఇది 3 ఓకే నెక్స్ట్ డాట్ తర్వాత ఏం రావాలి స్క్వేర్ షేప్ రావాలి సో 1 3 సేమ్ ఉంది లాస్ట్ ఇది ఒకటి చెక్ చేయండి సర్కిల్ డాట్ బ్లాక్ డాట్ సో స్క్వేర్ షేప్ సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఏది ఫాలో కావట్లేదు మూడు ఒకే రూల్ ని ఫాలో అవుతున్నాయి సెకండ్ ఆప్షన్ మాత్రం ఆ రూల్ ని ఫాలో కావడం లేదు కాబట్టి 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఏదైతే రూల్ ని ఫాలో కాదో దట్ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ 1 2 3 అండ్ 4 లైన్స్ మనం ఇంతకు ముందు కూడా ఒక ప్రాబ్లం చేసాం లైనింగ్స్ తోని 4 లైన్స్ ఇక్కడ 1 2 1 2 3 4 1 2 3 4 4 లైన్స్ ఆల్ ఆప్షన్స్ హావింగ్ 4 లైన్స్ ఎక్సెప్ట్ 2 ఈ సెకండ్ ఆప్షన్ మాత్రమే 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ డిజైన్స్ అనేవి అవుట్ సైడ్ ఉన్నాయి అవుట్ సైడ్ ఒక ఫిగర్ కి అవుట్ సైడ్ ఉన్నాయి డిజైన్స్ అనేవి ఇక్కడ కూడా అవుట్ సైడ్ ఏ ఉన్నాయి ఇక్కడ కూడా అవుట్ సైడ్ ఏ ఉన్నాయి ఇక్కడ ఇన్సైడ్ టచ్ అయ్యాయి ఇక్కడ కాబట్టి ఫోర్త్ ఫిగర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఏ బి సి స్టార్టింగ్ లెటర్ ఏంటి ఏ ఈ బాక్స్ మొత్తంలో స్టార్టింగ్ లెటర్ ఏ నెక్స్ట్ ఇది ఆర్డర్ చూసుకోండి ఏ బి ఇంతకు మనం ఒక ప్రాబ్లం చేసాం అలాంటిది జస్ట్ లైక్ అలాంటిది 22 చేసాం ఇక్కడ కూడా బాగా అబ్జర్వ్ చేసి చూడండి దీంట్లో ఏ బి సి డిఈఎఫ్ ఓకే జిహెచ్ఐ జెకెఎల్ అంటే స్టార్టింగ్ లెటర్ ఎక్కడ ఉండాలి మనకు బేస్ లో ఉండాలి ఈ బాక్స్ లో స్టార్టింగ్ లెటర్ డి దీంట్లో ఏ దీంట్లో జి దీంట్లో జే స్టార్టింగ్ లో ఇక్కడ ఉండాలి సో ఇక్కడ ఉంది కాబట్టి దిస్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్ ఇక్కడ వీటిని అబ్జర్వ్ చేయండి ఒక పెంటగాన్ ఇట్ హాస్ 5 సైడ్స్ పెంటగాన్ అంటే 5 సైడ్స్ ఉంటాయి 1 2 3 4 5 సైడ్స్ 5 సైడ్స్ ఉండదాన్ని పెంటగాన్ అంటాం ఈ పెంటగాన్ కి బేస్ తీసుకోండి ఈ బేస్ ఇది బేస్ ఇక్కడ ఈ బేస్ కి ఇది ఒక క్యాప్ లాగా తీసుకోండి జస్ట్ ఒక క్యాప్ అనుకోండి దీన్ని ఈ క్యాప్ లాంటిది ఏమవుతుంది దీనికి దీని సైడ్ ఉంది క్యాప్ అనేది ఇలా జూయిస్తుంది ఇక్కడ ఓకే ఇక్కడ అవుట్ సైడ్ ఉంది ఓకే ఇక్కడ బేస్ సైడే ఉంది ఇక్కడ బేస్ సైడే ఉంది బేస్ అంటే ఏదో ఒక పొజిషన్ ని గాని ఏదో ఒక మనం ఈ నాన్ వర్బల్ చేసేటప్పుడు ఏదో ఒక బేస్ ని గాని ఏదో ఒక ఎలిమెంట్ వీటన్నిటిని కూడా ఆబ్జెక్ట్స్ అనొచ్చు ఎలిమెంట్స్ అనొచ్చు వీటిలో నుంచి ఏదో ఒక దాన్ని చూస్ చేసుకొని మనం ఒక ఆర్డర్ లో వెళ్తే మనకు ఖచ్చితంగా ఆన్సర్ అనేది తక్కువ టైం లో దొరికిపోతుంది వి కెన్ ఫైండ్ ఇన్ లెస్ టైం వి కెన్ ఫైండ్ ద ఆన్సర్ ఇన్ లెస్ టైం ఓకే ఈ క్యాప్ అనేది బేస్ సైడ్ ఉంది ఓకే ఇక్కడ బేస్ కి ఆపోజిట్ లో ఉంది ఇక్కడ బేస్ సైడే ఉంది ఇక్కడ బేస్ సైడే ఉంది కాబట్టి ఇక్కడ కూడా బేస్ సైడే ఉంది ఇక్కడ ఇక్కడ బేస్ సైడే ఉంది ఓకే ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఉంది ఇక్కడ బేస్ సైడ్ ఉంది కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 27 ఇక్కడ చూడండి సేమ్ అదే పొజిషన్ ఇక్కడ కూడా ఇక్కడ మనం బేస్ సైడ్ ఏ విధంగా అయితే ఇమాజిన్ చేసాము ఇక్కడ కూడా బేస్ సైడ్ ఒకటి తీసుకోండి లేదంటే బేస్ సైడ్ అని తీసుకోండి ఏదో ఒక ఆబ్జెక్ట్ ఎనీ ఆబ్జెక్ట్ ఇక్కడ కర్వ్స్ ఉన్నాయి ఇక్కడ కర్వ్ 4 కర్వ్స్ ఉన్నాయి ఒక షేప్ కి ఈ బేస్ సైడ్ తీసుకుంటే ఇక్కడ బేస్ కి ఆపోజిట్ సైడ్ బేస్ కి ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఆపోజిట్ సైడ్ బేస్ కి ఇది కూడా ఆపోజిట్ సైడ్ ఇది కూడా ఆపోజిట్ సైడే ఉంది నెక్స్ట్ వన్ మోర్ ఆబ్జెక్ట్ తీసుకోండి ఎలిమెంట్ కానీ ఆబ్జెక్ట్ కానీ తీసుకోండి ఈ బేస్ కి ఆపోజిట్ సైడ్ ఉన్నటువంటి ఈ కర్వ్ తీసుకోండి దీనికి క్లోజ్డ్ క్యాప్ లాగా ఉంది కర్వ్ అనేది దీని సైడ్ ఉంది ఇక్కడ ఈ షేప్ కి ఇట్ సైడే చూపిస్తుంది అంటే ఈ డిజైన్ కి ఈ డిజైన్ ఈ డిజైన్ కి ఈ డిజైన్ ఈ డిజైన్ కి ఓకే ఈ డిజైన్ కి ఇది ఆపోజిట్ లో చూపిస్తుంది ఇక్కడ ఈ డిజైన్ కి ఓకే ఈ డిజైన్ కి ఇది ఓకే ఉంది ఇది 1 2 4 అనేవి కరెక్ట్ గా ఉన్నాయి థర్డ్ ఆప్షన్ అనేది ఇలా ఉంది మనకు ఇవన్నీ కూడా ఇలా ఉంటే ఇది ఆపోజిట్ లో ఉంది కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ కర్వ్ అనేది ఇలా ఉంది అవుట్ సైడ్ చూపిస్తుంది ఈ ఓపెన్ ప్లేస్ కి ఈ ఓపెన్ ప్లేస్ కి అవుట్ సైడ్ చూపిస్తుంది కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 28 ఇక్కడ ఫేస్ ఫేస్ కు సంబంధించినటువంటి ఆర్గాన్స్ ఇవన్నీ కూడా ఓకే ఈ ఇయర్ గాని టంగ్ గాని ఫేస్ ఆర్గాన్స్ అంటే ముఖంలో ఉండేటటువంటి భాగాలు ఈ హ్యాండ్ అనేది కాదు కాబట్టి దిస్ ఇస్ ద ఆడ్ వన్ అవుట్
ఇక్కడ 29 ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి వీటిని ఏదో ఒక పొజిషన్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము పై నుంచి కిందికి రాసి ఫర్ ఎగ్జాంపుల్ పై నుంచి కిందికి రాసి మన ఇలా 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 రొటేట్ అవుతుంది ఈ విధంగా ఉంది సింబల్ అంటే పై నుంచి కిందికి రాసాము ఇక్కడ స్టార్టింగ్ అంటే ఇంత మనం ప్రీవియస్ లో తీసుకున్నట్టుగా ఏదో ఒక ఆర్డర్ లో సెట్ చేసుకోండి వీటిని ఏదో ఒక పొజిషన్ లో చూసుకుంటే మనకు ఏ విధంగా ఉంటుంది ఇక్కడ కింది నుంచి పైకి వెళ్ళింది స్టార్టింగ్ బాటమ్ టు టాప్ ఇక్కడ బాటమ్ టు టాప్ ఇక్కడ కూడా బాటమ్ టు టాప్ వెళ్ళింది ఈ ఆబ్జెక్ట్ అనేది అంటే లైనింగ్స్ ఎలా రాసాం ఇక్కడ బాటమ్ టు టాప్ లోకి వెళ్ళడం ఇక్కడ బాటమ్ టు టాప్ లోకి వెళ్ళడం ఇక్కడ కూడా బాటమ్ టు టాప్ లోకి వెళ్ళడం ఇక్కడ మాత్రం టాప్ నుంచి బాటమ్ కు వెళ్ళింది అంటే రివర్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ టాప్ నుంచి బాటమ్ కు వచ్చి బాటమ్ లో ఎండ్ అయ్యింది ఇక్కడ బాటమ్ నుంచి టాప్ లో ఎండ్ అయ్యింది ఇక్కడ ఇక్కడ కూడా బాటమ్ లో స్టార్ట్ అయ్యి టాప్ లో ఎండ్ అయ్యింది లైనింగ్స్ అనేది ఇక్కడ కూడా బాటమ్ లో స్టార్ట్ అయ్యి టాప్ లో ఎండ్ అయ్యింది సో ఇది మాత్రమే డిఫరెంట్ గా ఉంది కాబట్టి 26 ఇస్ ద 26 వన్ 29త్ వన్ ఇస్ ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు ఈ యారోస్ ని తీసుకున్నట్లయితే ఒక సర్కిల్ నుంచి ది యారో ఆర్ పాయింటింగ్ అవే ఫ్రమ్ ద స్క్వేర్ ఇన్ ఈచ్ ఫిగర్ పాయింటింగ్ ఈ యారో అనేది అవుట్ సైడ్ వెళ్తుంది అవుట్ సైడ్ ఈ స్క్వేర్ షేప్ నుంచి ఇక్కడ చూడండి ఈ యారో అనేది ఈ స్క్వేర్ నుంచి అవుట్ సైడ్ ఓకే ఇక్కడ ఈ యారో అనేది ఇక్కడ అవుట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళట్లేదు ఇక్కడ అవుట్ సైడే వెళ్తుంది ఇక్కడ కూడా స్క్వేర్ షేప్ నుంచి అవుట్ సైడే వెళ్తుంది యారో అనేది ఇక్కడ కూడా అవుట్ సైడే వెళ్తుంది ఇట్ సైడ్ వెళ్తుంది ఇక్కడ మాత్రం స్క్వేర్ సైడ్ వెళ్తుంది కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 31 ఇక్కడ సమ్ ఫోర్ ఫిగర్స్ డిఫరెంట్ ఫిగర్స్ ఉన్నాయి కానీ దేనికదే కంప్లీట్ ఫిగర్ గా ఉంది కానీ ఈ ఫిగర్ మాత్రం ఇక్కడ థర్డ్ ఆప్షన్ మాత్రం టూ పార్ట్స్ గా డివైడ్ అయింది కాబట్టి దిస్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 32 ప్రాబ్లం నెంబర్ 32 ఈ షేప్ అనేది 1 2 ఇక్కడ మనకు ఈ షేప్ అనేది సర్కిల్ ఈ సర్కిల్ కి మనకు ఒక డిజైన్ ఉంది సర్కిల్లో ఒక డిజైన్ ఉంది సర్కిల్లో ఒక డిజైన్ ఉంది సర్కిల్లో మళ్ళీ ఒక స్క్వేర్ షేప్ లో ఒక సర్కిల్ కి ఒక డిజైన్ సర్కిల్ కి ఒక డిజైన్ అంటే లోపల ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏ ఉన్నాయి మనకి ఇక్కడ మనకు టూ స్ట్రక్చర్స్ ఏ ఉన్నాయి 1 2 1 2 3 ఇందులో టూ స్ట్రక్చర్స్ ఇందులో త్రీ స్ట్రక్చర్స్ 1 2 2 స్ట్రక్చర్స్ 1 2 2 స్ట్రక్చర్స్ ఇక్కడ మాత్రమే సెకండ్ ఆప్షన్ లో మాత్రమే మనకు త్రీ స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే 1 2 ఇది ఒక స్ట్రక్చర్ 3 సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వీటిని కూడా ఏదో ఒక ఆర్డర్ లో సెట్ చేసుకుంటే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది సో సెట్ చేయకపోయినా కూడా మనం ఇమాజిన్ చేయండి ఈ ఫిగర్ అనేది ఒక సైడ్ ఈ విధంగా ఉంది మనకి ఇక్కడ ఎడ్జ్ వరకు వచ్చేసి టాప్ నుంచి బాటమ్ కి ఒక లైన్ డ్రా అయితే వచ్చింది ఇక్కడ కూడా కరెక్ట్ ఎడ్జెస్ క్లియర్ గా ఉన్నాయి ఇక్కడ మనకు కార్నర్ పాయింట్స్ అనేవి చాలా క్లియర్ గా ఉన్నాయి ఇక్కడ కూడా కార్నర్ పాయింట్స్ అనేవి చాలా క్లియర్ గా ఉన్నాయి ఓకే పైన ఒకటే ఉంది ఎడ్జ్ అనేది ఓకే ఇది ఒకటే ఉంది ఇక్కడ కూడా ఒకటే ఉంది ఇది కూడా చాలా క్లియర్ గానే ఉంది ఇక్కడ టాప్ నుంచి బాటమ్ కి మళ్ళీ బాటమ్ నుంచి టాప్ కి యాడ్ అయింది ఇక్కడ చూడండి ఇక్కడ వరకు ఇలా వచ్చేసినటువంటి ఆబ్జెక్ట్ ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళకుండా క్రాస్ గా వచ్చింది ఇక్కడ ఓకే ఇక్కడ మనకు ఎడ్జెస్ ఎన్ని వస్తున్నాయి ఇక్కడ 1 2 3 ఉండాలి కానీ ఇది స్ట్రేట్ గా ఉండాలి ఇక్కడ స్ట్రేట్ గా లేకుండా క్రాస్ గా వచ్చింది ఈ ప్లేస్ అనేది ఇక్కడ కూడా ఇలా స్ట్రేట్ గా ఉండాలి ఇలా ఉండకుండా ఏమైంది సైడ్కి వెళ్ళిపోయింది సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి టూ లైన్స్ ఉన్నటువంటి ఏదో ఒక ప్లేస్ లో టూ లైన్స్ ఉన్నటువంటిది ఏదో ఒక ప్లేస్ లో టచ్ అయింది అంటే టూ లైన్స్ టచ్ ఈచ్ అదర్ ఎట్ సమ్ పాయింట్ టూ లైన్స్ ఆర్ టచ్ ఈచ్ అదర్ ఎట్ సమ్ పాయింట్ ఏదో ఒక పొజిషన్ లో మనకు టచ్ అయినటువంటి లైన్ ఇక్కడ టచ్ కాలేదు ఇది టూ లైన్స్ ఇక్కడ టచ్ అయ్యాయి ఇక్కడ టచ్ అయ్యింది మిడిల్ లో టచ్ అయ్యాయి ఇక్కడ ఇక్కడ ఎండ్ లో టచ్ అయ్యాయి కానీ ఇక్కడ మాత్రం టచ్ కాలేదు కాబట్టి సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ మీరు గెస్ట్ చేయండి ఇప్పుడు జస్ట్ ఒక 5 సెకండ్స్ టైం తీసుకొని మీరు గెస్ట్ చేయగలిగితే విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఓకే మనం నేను వీటిని ఏం చేస్తానంటే ఒక ఆర్డర్ లోకి సెట్ చేసుకుంటాను నేను దీన్ని స్ట్రేట్ గా చేస్తున్నాను 45 డిగ్రీస్ లో స్ట్రేట్ గా సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ స్ట్రేట్ అయింది స్ట్రేట్ గా ఉంది
దాన్ని నేను చేశానంటే ఇక్కడ స్ట్రెయిట్ గా చేశాను ఈ విధంగా ఇదే ఫిగర్ అంటే నేను యాంటీ క్లాక్ వైస్ లో రొటేషన్ చేశాను నేను దీన్ని యాంటీ క్లాక్ వైస్ లో దీన్ని కూడా యాంటీ క్లాక్ వైస్ లో రొటేషన్ చేసి చూద్దాం యాంటీ క్లాక్ వైస్ లో చేయాలి కాబట్టి యాంటీ క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ రొటేషన్ లో చేస్తున్నాను దీన్ని యాంటీ క్లాక్ వైస్ లో రొటేషన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది దీన్ని కూడా ఇక్కడ 45 డిగ్రీస్ అన్నిటిని ఒకటే ఆర్డర్ లో తిప్పాలి క్లాక్ వైస్ లో అయితే క్లాక్ వైస్ లో యాంటీ క్లాక్ వైస్ అయితే యాంటీ క్లాక్ వైస్ లో ఒకటే రొటేషన్ లో తిప్పడం అనేది కరెక్ట్ అది దీన్ని కూడా నేను రొటేషన్ చేశాను ఓకే ఇది ఆల్్రెడీ ఉంది కాబట్టి దీన్ని నేను దీన్ని కూడా యాంటీ క్లాక్ వైస్ లో రొటేట్ చేస్తాను ఇక్కడ చూడండి యాంటీ క్లాక్ వైస్ లో రొటేషన్ చేస్తే మనకి ఇక్కడ ఏం జరిగింది ఈ ఆబ్జెక్ట్ అనేది పై నుంచి కిందకి వచ్చింది లెఫ్ట్ సైడ్ టాప్ లో ఉండాలి లెఫ్ట్ సైడ్ ఇక్కడ టాప్ లోనే ఉంది లెఫ్ట్ సైడ్ టాప్ లో ఉంది లెఫ్ట్ సైడ్ లో మాత్రం బాటమ్ లో ఉంది మీరు జనరల్ గా అబ్జర్వ్ చేస్తే అది కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది ఏది ఏది చూసినా ఏది కరెక్ట్ అన్నది మనకు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ మాత్రం అన్ని ఒకే రొటేషన్ లో క్లాక్ వైజ్ లోనైనా రొటేట్ చేయండి లేదంటే యాంటీ క్లాక్ వైజ్ లోనైనా రొటేషన్ చేయండి చేస్తే అది పర్ఫెక్ట్ ఏ ఆన్సర్ అనేది మనకు క్లియర్ గా వస్తుంది అన్ని ఒక ఆర్డర్ లోకి ఫామ్ చేసాం మనం ఇక్కడ ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 36 1 ఓకే ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ ఆప్షన్ లో ఫ్లేమ్ 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 ఇక్కడ స్మోక్ వస్తుంది అంటే ఫస్ట్ వన్ లో ఫైర్ ఉంది ఇక్కడ ఫైర్ మనకు కనిపిస్తుంది ఇక్కడ ఫైర్ కనిపిస్తుంది ఇక్కడ స్మోక్ కనిపిస్తుంది కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ 37 ఇక్కడ చూడండి జస్ట్ లైక్ మిర్రర్ ఇమేజ్ లాగా అనుకోండి మిర్రర్ ఇమేజ్ అంటే మనకు ఇక్కడ ఎలా ఉంటుందంటే మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ టు రైట్ అవుతుంది రైట్ టు లెఫ్ట్ అవుతుంది టాప్ టు బాటమ్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి సో దీనికి మిర్రర్ ఇమేజ్ ప్రకారం ఇది మిర్రర్ ఇమేజ్ ప్రకారం దీనికి ఆపోజిట్ లో ఇది ఉంది దీనికి ఆపోజిట్ లో ఇది ఉంది దీనికి ఆపోజిట్ లో ఇది ఉంది కానీ ఫోర్త్ వన్ మాత్రము ఇలా ఉంది యాక్చువల్ గా అయితే ఇది ఎలా ఉండాలి మనకి ఇలా ఉన్నప్పుడు ఇది ఇలా ఉండాలి సో అలా లేదు కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ బయట సర్కిల్ ఉంది ఒక ట్రయాంగిల్ ఉంది సర్కిల్ ట్రయాంగిల్ అవుటర్ ఫిగర్ ఇన్నర్ ఫిగర్ సేమ్ గా ఉంది అవుటర్ ఫిగర్ ఇన్నర్ ఫిగర్ ఆర్ సేమ్ అవుటర్ ఫిగర్ ఇన్నర్ ఫిగర్ ఆర్ సేమ్ అంటే స్మాల్ ఫిగర్ మొత్తం 3 ఫిగర్స్ లో ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ స్మాల్ ఫిగర్ బయట బిగ్ ఫిగర్ అండ్ స్మాల్ ఫిగర్ బయట బిగ్ ఫిగర్ లో ఇన్సైడ్ స్మాల్ ఫిగర్ అంటే ఇక్కడ స్క్వేర్ షేప్ ఉంది ఇక్కడ కూడా స్క్వేర్ షేప్ ఉండాలి యాక్చువల్ గా ఇక్కడ ఇలా స్క్వేర్ షేప్ ఉంటే కరెక్ట్ గా ఉండేది కానీ ఇక్కడ అలా లేదు కాబట్టి డిఫరెంట్ గా ఉన్నది ఆడ్ వన్ అవుట్ కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వీటిని బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి చూడడానికి అన్ని ఒకేలాగా అనిపిస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ టాప్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ జే ఏదైతే ఉందో ఈ జే అనేది మనకి వాటర్ ఇమేజ్ లో కనిపిస్తుంది వాటర్ ఇమేజ్ అంటే టాప్ టు బాటమ్ ఇంటర్చేంజ్ అవుతుంది ఇక్కడ బాటమ్ లో ఉంది టాప్ లోకి వచ్చింది అంటే లెఫ్ట్ రైట్ కాన్స్టెంట్ గా ఉండాలి టాప్ లెఫ్ట్ లో ఉన్నది బాటమ్ రైట్ సైడ్ వచ్చింది ఇక్కడ ఇది ఇది వచ్చేసి వాటర్ ఇమేజ్ ఇది వచ్చేసి మిర్రర్ ఇమేజ్ వీటి చేంజెస్ అనేది డయాగోనల్ గా చేంజ్ అవుతున్నాయి ఇలా చేంజ్ అవుతున్నాయి ఇలా చేంజ్ అవుతున్నాయి ఓకే ఈ చేంజెస్ అనేది ఏ విధంగా ఉంటుంది వాటర్ ఇమేజ్ ఇక్కడ ఇది ఉన్నటువంటిది వాటర్ ఇమేజ్ ప్రకారం ఇక్కడ చేంజ్ అయింది ఓకే ఎఫ్ టాప్ లెఫ్ట్ లో ఉంది బాటమ్ రైట్ లోకి వచ్చింది టాప్ రైట్ లో ఉన్నటువంటిది మిర్రర్ ఇమేజ్ తో బాటమ్ లెఫ్ట్ లోకి వచ్చింది టాప్ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆర్ బాటమ్ రైట్ లోకి వచ్చింది వాటర్ ఇమేజ్ తోని సో టాప్ రైట్ లో ఉన్నటువంటి ఈ బాటమ్ లెఫ్ట్ లోకి వచ్చింది విత్ మిర్రర్ ఇమేజ్ తోని సో బి అనేది వాటర్ ఇమేజ్ టాప్ లెఫ్ట్ లో ఉన్నటువంటి బి మిర్రర్ ఇమేజ్ తో వాటర్ ఇమేజ్ తో ఇక్కడికి సేమ్ ఓకే కానీ ఈ బి అనేది ఎలా చేంజ్ కావాలి మనకు ఈ వాటర్ ఇమేజ్ ఫస్ట్ వాటర్ ఇమేజ్ తో చేంజ్ కావాలి కాబట్టి మనకి ఈ బి అనేది ఎలా ఉండాలి అంటే మనకు వాటర్ ఇమేజ్ అన్నప్పుడు టాప్ టు బాటమ్ ఇంటర్చేంజ్ కావాలి ఈ బి అనేది మనకు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే అది కరెక్ట్ ఈ విధంగా ఉండాలి ఇదే విధంగా ఇక్కడ ఉండాలి సో ఇలా లేదు కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఏ కూడా మనకు మిర్రర్ ఇమేజ్ ప్రకారం లేదు మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ రైట్ చేంజ్ కావాలి ఇలా ఉన్నటువంటి ఇమేజ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ సేమ్ గా రావాలి సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ డాట్ ఈ షేప్ అనేది రెండు అడ్జసెంట్ పక్క పక్కన ఉన్నాయి
ఇక్కడ కూడా పక్క పక్కనే ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ హారిజంటల్ గా ఉన్నాయి, వర్టికల్ గా ఉన్నాయి. సో సారీ డయాగోనల్ గా ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ద థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా అడ్జసెంట్ గానే ఉన్నాయి, ఇక్కడ డయాగోనల్ గా ఉన్నాయి కాబట్టి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో, బోత్ ద బ్లాక్ డాట్స్ అక్కర్ ఇన్ వన్ ఆఫ్ ద టూ ట్రయాంగిల్స్. ఈ ఒకే రెండు ట్రయాంగిల్ ఉన్నటువంటి దాంట్లోనే రెండు డాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఈ ట్రయాంగిల్ లో ఒకటి, ఈ ట్రయాంగిల్ లో ఒకటి ఉంది. ఇక్కడ రెండు ఉన్నాయి ఒకే బాక్స్ లో, ఒకే ట్రయాంగిల్ లో ఉన్నాయి. ఇక్కడ ఒకే ట్రయాంగిల్ లో ఉన్నాయి, ఇక్కడ ఒకే ట్రయాంగిల్ లో ఉన్నాయి. ఇక్కడ మాత్రము దీంట్లో ఒక డాట్ ఉంది, దీంట్లో ఒక డాట్ ఉంది కాబట్టి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని హార్డ్గా ఉంటాయి. హార్డ్గా ఉన్న వాటి దగ్గర కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా సరే మనం ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ గా గుర్తిస్తే మనకు ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా ఎలా ఉంది, జస్ట్ లైక్ మిర్రర్ ఇమేజ్ టైప్ లో ఉంది. ఇక్కడ మిర్రర్ రిఫ్లెక్షన్, అంటే మిర్రర్ అంటే ఏమవుతుంది, లెఫ్ట్ లో ఉన్నది రైట్ లోకి రావాలి, రైట్ లో ఉన్నది లెఫ్ట్ లోకి రావాలి. టాప్ టు టాప్ టాప్ గానే ఉండాలి, బాటమ్ బాటమ్ గానే ఉండాలి. సో మిర్రర్ ఇమేజ్ ప్రకారం ఇక్కడ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఈ ఇమేజ్ రైట్ సైడ్ లోకి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంది. సో మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది, ఇది రైట్ లోకి వస్తుంది. సో దీన్ని జాయింట్ అయి ఉండాలి, టచ్ అవుతూ వచ్చింది. ఇక్కడ కూడా ఇలా ఉన్నటువంటి ఈ హాఫ్ సర్కిల్ మిర్రర్ ఇమేజ్ లో లెఫ్ట్ సైడ్ లో ఉందనుకోండి, సి టైప్ రివర్స్ సి టైప్ ఉందనుకుంటే యాజ్ ఇట్ ఇస్ గా సి లాగా మారిపోతుంది ఇది. సో ఇక్కడ మాత్రం ఈ షేప్ కి ఆపోజిట్ లో ఈ విధంగా రావాలి. యాక్చువల్ గా ఈ విధంగా వచ్చి ఉంటే మనకు కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేవాళ్ళం. సో జాయింట్ కాలేదు ఇక్కడ, కాబట్టి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం నంబర్ 43. ఇన్ దిస్ 43 దీన్ని ఓవరాల్ గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, విచ్ ఆన్సర్ ఈస్ ద రైట్ ఆన్సర్ గెస్ చేసి ఒకసారి 5 సెకండ్స్ టైం తీసుకొని గెస్ చేయండి, విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అన్ని చేసినా కూడా సేమ్ గానే అనిపిస్తున్నాయి, మీరు ఇలా థింక్ చేస్తే ఏదైనా సేమ్ గానే అనిపిస్తుంది. బట్ మనం ఓవరాల్ గా దీంట్లో ఇప్పటి వరకు మనం ఏం చేస్తుంటే రొటేషన్ చేయడము, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అనేవి చాలా వరకు మనము వర్డ్స్ చాలా ప్రాబ్లమ్స్ కి మనం యూజ్ చేసాము. అదే వే అలాగే కొనసాగించండి. ఇప్పుడు ఈ లైన్ అనేది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ లో ఇలా వెళ్తుంది, అంటే ది ఎక్స్టెండెడ్ లైన్స్ అపియర్ యాంటీ క్లాక్ వైజ్. ఎక్స్టెండెడ్ లైన్స్, ఈ లైన్ అనేది ఏమవుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది ఇలా వెళ్ళేసి, ఇలా వెళ్ళి యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ మీన్స్ దిస్ సైడ్, యాంటీ క్లాక్ వైజ్ మీన్స్ దిస్ సైడ్. అంటే మనకు వాచ్ ఎలా ఉంటుంది, సెకండ్స్ హ్యాండ్ అనేది ఏ విధంగా రొటేట్ అవుతుంది, దట్ ఈస్ క్లాక్ వైజ్. ఇలా వస్తే కనుక యాంటీ క్లాక్ వైజ్. సో ఇటు నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కు వెళ్తే యాంటీ క్లాక్ వైజ్, ఇలా వెళ్ళి ఇక్కడ ఎక్స్టెండ్ అయింది చూడండి, ఈ లైన్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అయింది. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ లోనే ఇటు నుంచి ఇటు రండి. సో ఇటు నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నట్టు ఇది, ఇక్కడ కూడా ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ చూడండి మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నామంటే యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్, ఇక్కడ కూడా ఎండ్ అయింది. ఓకే ఇక్కడ కూడా ఎండ్ అయింది, ఇది స్పేస్ అనేది మిగులుతుంది ఇక్కడ, అంటే ఈ లైన్ అనేది ఎక్స్టెండ్ అవుతా ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుంది, క్లాక్ వైజ్ రొటేషన్ లో ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి మనం రైట్కి వెళ్తున్నట్టు ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఉంది ఇక్కడ, ఈ లైన్ అనేది లెఫ్ట్ క్లాక్ వైజ్ రొటేషన్, ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఉంది. అంటే ఈ స్పేస్ కంటే ఎక్కువగా ఉండడం, లైన్ అనేది ఎక్కువగా ఉండడం, ఎక్స్టెండెడ్ లైన్స్, ఎక్స్టెండ్ లైన్స్. సో ఇక్కడ కూడా ఇది కూడా తీసుకోండి, ఈ విధంగా ఉంది. సో లెఫ్ట్ నుంచి రైట్కి వస్తున్నాయి, అంటే క్లాక్ వైజ్ రొటేషన్లో ఉంది ఫిగర్ అనేది, సిడబ్ల్యూ క్లాక్ వైజ్ రొటేషన్లో ఉంది ఈ లైన్స్ అనేది, ఎక్స్టెండ్ అయ్యే లైన్స్ అనేవి కూడా క్లాక్ వైజ్. ఇది ఏసీడబ్ల్యూ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్, ఏసీడబ్ల్యూ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. ఇక్కడ చూడండి ఇది కూడా రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నట్టు, రైట్ నుంచి లెఫ్ట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి చూడండి, రైట్ నుంచి లెఫ్ట్కి యాంటీ క్లాక్ వైజ్, ఇది ఏసీడబ్ల్యూ ఏసీడబ్ల్యూ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్లో ఉన్నాయి ఇవి. ఓకే ఇక్కడ కూడా రైట్ నుంచి లెఫ్ట్కి ఇక్కడ తీసుకోండి, మీకు క్లియర్గా అర్థం కావాలి ఫస్ట్ ఈ లైన్ తీసుకుందాం, యాంటీ క్లాక్ వైజ్లో ఉంది, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాం, ఇక్కడ లైన్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అయింది, రైట్ నుంచి లెఫ్ట్కి ఇలా వెళ్తున్నాం, ఇలా ఎక్స్టెండ్ అయిపోయింది, ఇలా వెళ్ళడం ఇలా. ఓకే ఇది కూడా ఏసీడబ్ల్యూ. సో 1, 3, 4 ఆర్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్, ఆప్షన్ 2 ఈజ్ క్లాక్ వైజ్ రొటేషన్, దిస్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ నెక్స్ట్ వన్లో parallel lines in the two parts are in different directions, parallel lines are in different directions. ఇది ఇలా స్లీపింగ్ లైన్ లో ఉంటే ఇది స్టాండింగ్ లైన్ లో ఉంది. ఓకే దీనికి ఆపోజిట్ ఇలా ఉంటే లైనింగ్స్ అనేవి ఇలా ఉన్నాయి, లైనింగ్స్ ఇలా ఉన్నాయి, దీనికి ఆపోజిట్ లో ఇలా ఉంది. అంటే ఒక లైన్ ఇలా ఉంటే ఇంకో
బాక్స్ లో ఇలా ఉండాలి. సో ఇక్కడ కూడా ఇలా స్ట్రైట్ గా ఉన్నాయి, ఇక్కడ స్లీపింగ్ లైన్ గా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ స్ట్రైట్ గానే ఉంటే ఇదే కంటిన్యూషన్ ఇలా అయిపోయింది కాబట్టి సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి లైన్స్ కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం సింపుల్ గా చెప్పేయచ్చు ఇండోర్ గేమ్ ఇండోర్ గేమ్ ఇండోర్ గేమ్, దిస్ ఈజ్ అవుట్డోర్ గేమ్. సో థర్డ్ వన్ ఈజ్ ద డిఫరెంట్ వన్. జస్ట్ దీన్ని ఒక కైట్ లాగా ఊహించుకోండి, ఇమాజిన్ చేయండి. ఈ కైట్ కి ఒక లైన్ అనేది, ఒక లైన్ ఏ విధంగా ఉంది మనకి ఇక్కడ, ఒక స్మాల్ లైన్ అనేది షార్టెస్ట్ లైన్ అపియర్స్ ఇన్సైడ్ ది లైక్ కైట్ షేప్. ఈ కైట్ షేప్ కి ఏమైపోతుంది ఇక్కడ ఈ మూడులో కూడా ఇన్సైడ్ లో ఉన్నాయి. ఇది ఒక లైన్ అనేది షార్ట్ లైన్ ఇన్సైడే ఉంది ఇక్కడ కూడా, ఇక్కడ మాత్రం అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా మనం చెప్పల్స్ ఉన్నాయి, షూ ఉన్నాయి, ఇక్కడ కూడా చెప్పల్స్ ఉన్నాయి, ఇక్కడ సాక్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ద థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫుట్వేర్ ఇవన్నీ కూడా ఫుట్వేర్ అయినప్పటికీ ఇవి సాక్స్. ఓకే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్. ఈ 48ని బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అన్నీ సేమే అనిపిస్తున్నాయి, బట్ ఇక్కడ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దీంట్లో అబ్జర్వేషన్ అనేది మనం ఇంతకుముందు కొన్ని ఫిగర్స్కి డాట్ సర్కిలు అని చెప్పేసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసాం మనం ప్రీవియస్లో. ఇక్కడ చూడండి ట్రయాంగిల్ స్క్వేర్ సమ్ ఒక డిజైన్ ఈ ఆర్డర్లో తీసుకున్నా అదే ఉంది, సేమ్గానే ఉంది. ట్రయాంగిల్ స్క్వేర్ అన్ని పొజిషన్ కూడా సేమ్ ఉన్నాయి ఇక్కడ, ఎలా మనం క్లాక్ వైజ్లో తీసుకున్నా యాంటీ క్లాక్ వైజ్లో తీసుకున్నా అన్నీ కూడా సేమ్గానే ఉన్నాయి. ఇక్కడ వేటి పొజిషన్ వాటికి సేమ్గానే ఉంది, అన్ని చూడడానికి సేమ్ పిక్చర్స్ లా ఉన్నాయి. అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ షేప్ ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇది సేమ్ ఇక్కడ, ఈ డిజైన్ అనేది సేమ్గానే ఉంది. ఓకే ఈ డిజైన్ సేమ్ ఇది. నెక్స్ట్ వచ్చింది ఏ విధంగా ఉంది మనకి, ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది. ఇక్కడ ఈ పార్ట్ అనేది ఇంపార్టెంట్, ఈ పార్ట్ ఇంపార్టెంట్గా తీసుకుంటే ఇక్కడ అది లేదు, ఇక్కడ మిస్ అయింది చూడండి. దీంట్లో సేమ్గానే ఉంది ఈ పార్ట్ చూడండి, ఇక్కడ ఈ పార్ట్ని అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఈ పార్ట్ని అబ్జర్వ్ చేయండి, సెకండ్ వన్ మాత్రమే డిఫరెంట్గా ఉంది, ఇక్కడ సేమ్గానే ఉంది. సో టూ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్ని చూడడానికి సేమ్ అనిపించినా ప్రతి పిక్చర్ని చాలా వరకు క్లియర్గా చూస్తే ఆన్సర్ అనేది చాలా వరకు ఈజీగా చేయవచ్చు. ఇక్కడ డాట్ సర్కిల్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి, డాట్ సర్కిల్ ఆపోజిట్, డాట్ సర్కిల్ ఆపోజిట్లో లేవు, డాట్ సర్కిల్ ఆపోజిట్ డయాగోనల్గా ఉన్నాయి. ఇవి రెండు కూడా డయాగోనల్, ఇక్కడ డయాగోనల్గా లేవు, అడ్జసెంట్గా ఉన్నాయి. ఇక్కడ డయాగోనల్గానే ఉన్నాయి, ఇక్కడ డయాగోనల్గానే ఉన్నాయి. సో ఆన్సర్ సి త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఇన్నర్ ఫిగర్ అవుటర్ ఫిగర్, ఇన్నర్ ఫిగర్ అవుటర్ ఫిగర్, ఇన్నర్ ఫిగర్ అవుటర్ ఫిగర్, ఇన్నర్ ఫిగర్ అవుటర్ ఫిగర్. బట్ ఇన్నర్ ఫిగర్ అవుటర్ ఫిగర్ అనేది ఇక్కడ టచ్ కాలేదు మనకి. ఓకే ఇక్కడ టచ్ కాలేదు. ఇన్నర్ స్ట్రక్చర్ డూ నాట్ టచ్ ద అవుటర్ స్ట్రక్చర్, ఇన్నర్ స్ట్రక్చర్ అనేది అవుటర్ స్ట్రక్చర్ ని టచ్ కాలేదు, ఇక్కడ మాత్రమే టచ్ అయింది కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ స్క్వేర్ షేప్ ఉంది, సర్కిల్ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ కూడా ఇన్నర్ ఫిగర్ అవుటర్ ఫిగర్ డిఫరెంట్గా ఉన్నాయి, ఇన్నర్ ఫిగర్ అవుటర్ ఫిగర్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ సేమ్ ఉన్నాయి, ఇన్నర్ ఫిగర్ అవుటర్ ఫిగర్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. సో టూ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అవుట్ సైడ్ ఇక్కడ వన్ టూ త్రీ లైన్స్ అండ్ ఫోర్ లైన్స్, అవుటర్ ఫిగర్ ఫోర్ లైన్స్, ఇన్నర్ ఫిగర్ వన్ టూ త్రీ, త్రీ ఫిగర్స్, అవుటర్ ఫిగర్ ఫోర్ లైన్స్, ఇన్నర్ ఫిగర్ త్రీ లైన్స్, వన్ టూ త్రీ, అవుటర్ ఫిగర్ త్రీ లైన్స్, ఇన్నర్ ఫిగర్ ఓన్లీ వన్ లైన్, అవుటర్ ఫిగర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్, అవుటర్ ఫిగర్ ఫోర్ లైన్స్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, ఫైవ్ లైన్స్. సో ఇక్కడ చూడండి ఇది చెక్ చేయకుండానే మనం ఇక్కడ ఆన్సర్ చెప్పవచ్చు. ఇక్కడ అవుట్ సైడ్ ఫిగర్ ఫోర్ ఉంటే ఇన్సైడ్ ఒక లైన్ తక్కువగా ఉండాలి త్రీ, ఇక్కడ టూ లైన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి స్క్రాచ్ చెక్ కూడా చేయండి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, అవుటర్ ఫిగర్ ఈజ్ ఫైవ్ లైన్స్, ఇన్నర్ ఫిగర్ ఆర్ ఇన్నర్ ఫిగర్ ఈజ్ ఫోర్ లైన్స్. సో అవుటర్ ఫిగర్ కంటే ఒక లైనే తక్కువగా ఉండాలి, ఇక్కడ టూ లైన్స్ తక్కువ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఇక్కడ ఇతనికి ఇయర్స్ ఇయర్ ఇయర్స్ 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 ఆర్ సేమ్,
పైన ఒక క్యాప్ లాగా ఉంది, అది కూడా సేమే ఉంది. మా నోస్ మౌత్ నోస్ మౌత్ సేమ్ ఉన్నాయి. సో నెక్స్ట్ చూడాల్సింది ఏంటి, మరి ఐస్. మనం దృష్టి ఐస్ మీదకి ఫస్ట్ వెళ్తే ఇంకా తక్కువ టైంలో ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ ఐస్ అనేవి సర్కిల్ షేప్, సర్కిల్ షేప్, ఇక్కడ సర్కిల్ షేప్, ఇక్కడ ఐస్ మాత్రము సర్కిల్ షేప్లో లేవు. ఇక్కడ ఐస్ ఇక్కడ సర్కిల్ షేప్స్లో ఉన్నాయి. 1, 2, 4 ఫిగర్లో ఐస్ అనేవి సర్కిల్ షేప్, ఇక్కడ సర్కిల్ షేప్లో లేవు. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ఫిగర్లో కర్వ్ ఉంది, ఈ ఫిగర్లో కర్వ్ ఉంది, ఈ ఫిగర్లో కర్వ్ ఉంది, ఇక్కడ మాత్రం కర్వ్ లేదు. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఫోర్ వీల్స్ వెహికల్. ఫోర్ వీల్స్ వెహికల్, దిస్ ఈజ్ ఆల్సో ఫోర్ వీల్ వెహికల్, దిస్ ఈజ్ ఆల్సో ఫోర్ వీల్ వెహికల్. ఇది టూ వీల్స్ వెహికల్ కాబట్టి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో అన్నిట్లలో ఈక్వల్ పార్ట్స్ ఏ ఉన్నాయి, ఈక్వల్ అన్ని కూడా అన్ని ఈక్వల్ పార్ట్స్ గానే చేశారు. కానీ ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే దీంట్లో రైట్ యాంగిల్స్ ఉన్నాయి, రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ ఫస్ట్ లో రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ఉంది, దీంట్లో రైట్ యాంగిల్ ఉంది, దీంట్లో రైట్ యాంగిల్ లేదు. చాలా సింపుల్. ఈ ఇన్ ఈచ్ ఫిగర్ ఎక్సెప్ట్ ఫోర్ రైట్ యాంగిల్ అపియర్స్. సో దీంట్లో రైట్ యాంగిల్ లేదు కాబట్టి ఫోర్త్ ఫిగర్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు సర్కిల్. ప్లస్ దీంట్లో ప్లస్ లేదు, సో ఇది ఎక్స్ట్రా ఉంది. ప్లస్ ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు సర్కిల్, ప్లస్ ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు సర్కిల్. దీంట్లో మాత్రమే ప్లస్ సింబల్ లేదు కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సారీ, సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, సెకండ్ వన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక షేప్ కి మనకి ఈ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, అన్నిట్లో కూడా లైన్స్ క్రాస్ గానే ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి లైన్స్, అన్ని కూడా ఈక్వల్ గానే ఉన్నాయి. ఓకే, ఈ ట్రయాంగిల్ లో ప్యారలల్ గా ఉండాలి, ఒక సైడ్ కి ప్యారలల్ గా ఉండాలి, ఒక సైడ్ కి ప్యారలల్ గా ఉండాలి, ఏదో ఒక సైడ్ కి ప్యారలల్ గా ఉండాలి. ఈ సైడ్ కైనా ఉండాలి, ఈ సైడ్ కైనా ఉండాలి, ఈ సైడ్ కైనా ఉండాలి. కానీ ఇక్కడ చూడండి, ఈ సైడ్ కి ప్యారలల్ గా ఉన్నాయి, ఇక్కడ ఈ సైడ్ కి ప్యారలల్ గా ఉన్నాయి లైన్స్ అనేవి, ఇక్కడ ఈ సైడ్ కి ప్యారలల్ గా ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఏ సైడ్ కి ప్యారలల్ గా లేవు, ఈక్వల్ ఒక సైడ్ కి ప్యారలల్ గా ఉండాలి, ఈ సైడ్ కి ప్యారలల్ గా ఉన్నాయి లైన్స్, ఇక్కడ లేవు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే స్మాల్ లైన్ చూడండి, ఇక్కడ ఇక్కడ ప్యారలల్ అనేది పర్టికులర్ గా లేవు. ఓకేనా, ఒక సైడ్ కి ఉండాలి, యాంగిల్ కి ఉన్నాయి, ఇక్కడ సైడ్ కి ఉండాలి, ఈ విధంగా సైడ్ కి సైడ్ కి సైడ్ కి. ఓకే, నెక్స్ట్ మ్యూజిక్, ఇక్కడ పెయింటింగ్ అంటే డాన్సింగ్, ఇక్కడ ఇక్కడ వీళ్ళని ఏమనొచ్చు మనము ఆర్టిస్ట్ అంటాం జనరల్ గా. సో సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫిగర్స్ ఆర్ ఆర్టిస్ట్, వీళ్ళని ఆర్టిస్ట్ అంటాము. సో వీళ్ళు ఆర్టిస్ట్ కాదు కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ అనేది టాప్ లో ఉంది, ఇక్కడ బాటమ్ లో ఉంది. ఈ షేడ్, ఈ షేడ్ అనేది ఇక్కడ బాటమ్ ఉంటే ఇక్కడ టాప్, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఒకే సైడ్ ఉన్నాయి ఇక్కడ ఈ షేడ్స్ అనేవి. ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ లో ఉన్నాయి, ఒక ఈ లైన్ కి పైన కింద ఉండాలి. సో ఇక్కడ ఈ థర్డ్ దానికి లేదు కాబట్టి దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ వన్, ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాంగిల్ కి ఒక సైడ్ ఉండడం, ఈ యాంగిల్ ఇక్కడ ఈ యాంగిల్లో ఉన్నాయి, ఇక్కడ ఈ సింబల్స్ ఇక్కడ లేవు, ఆ విధంగా లేవు. ఈ ది ఫస్ట్ ఫిగర్ లో ఈ పొజిషన్ లో ఉన్నాయి, యాంగిల్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫిగర్ 2, 3 సేమే ఉన్నాయి, 4 కూడా సేమే ఉంది. సో ఫస్ట్ దానికి సేమ్ గా లేదు ఇక్కడ, అంటే ది సింబల్స్ ఇన్సైడ్ ద క్వాడ్రాంగిల్ ఆర్ ప్లేస్డ్ ఎట్ ద అప్టస్ యాంగిల్ కార్నర్స్. ఇన్ ఫిగర్ 1 సింబల్స్ ఆర్ ఎట్ అక్యూట్ యాంగిల్ కార్నర్. సో 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ షేప్ అనేది వాటర్ ఇమేజ్ లాగా ఉంది, ఇక్కడ చేంజ్ అయింది. ఓకే, ఇలా ఉన్నటువంటి షేపు వాటర్ ఇమేజ్ లాగా పైన ఉన్నది కిందికి వచ్చింది. ఓకే, పైన ఉన్నది కిందికి రావడం, ఇలా ఉన్నది రివర్స్ లో ఉండాలి. ఎం షేప్ వాటర్ ఇమేజ్ లో రివర్స్ షేప్ డబ్ల్యూ లాగా అవుతుంది. సో ఇక్కడ పైన ఉన్నటువంటి యాంగిల్ కిందికి రావాలి, ఇది కింద ఉంది, కింద ఉన్నది ఇది పైకి వెళ్ళాలి, ఇక్కడ పైకి వెళ్ళలేదు. ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ షేప్ అనేది కిందికి వచ్చింది, దీంట్లో మాత్రం అలా జరగలేదు కాబట్టి దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ టూ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ బ్లాక్ డాట్స్ పైకి ఉన్నాయి, ఒక సైడ్ ఇక్కడ ఇక్కడ కిందికి ఉన్నాయి, ఇక్కడ పైకి ఉన్నాయి. అంటే ఉంటే టూ వన్ సైడే చూపించాలి, ఇక్కడ అలా చూపించట్లేదు కాబట్టి ఇటు సైడ్ ఉంటే ఇది ఇటు సైడ్ ఉంది. సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ టూ లైన్స్ చూడండి ఒకసారి, ఇది ఏ విధంగా ఉన్నాయి.
అంటే దీన్ని క్లాక్ వైజ్ అనే తీసుకోండి, యాంటీ క్లాక్ వైజ్ అనే తీసుకోండి. వీటిని కూడా ఇంతకుముందు మన ప్రీవియస్ లో చేసాం, వీటిని ఏ విధంగా చేసాం మనము ఆ విధంగా చేయాలి. అంటే టూ లైన్స్ అపియర్ బిట్వీన్ ద యారో అండ్ షేడెడ్ రెక్టాంగిల్. సో వీటికి మధ్యలో అంటే యారో తర్వాత సర్కిల్, క్లాక్ వైజ్ అండ్ మన యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ చూడండి, యారో తర్వాత సర్కిల్ ఉండాలి, యారో తర్వాత సర్కిల్ లేదు, యారో తర్వాత సర్కిల్ లేదు, యారో తర్వాత సర్కిల్ లేదు. అంటే మనకు ఇక్కడ యారో తర్వాత రెక్టాంగిల్ ఉంది, యారో తర్వాత రెక్టాంగిల్ ఉంది, యారో తర్వాత రెక్టాంగిల్ ఉంది. అంటే మనం క్లాక్ వైజ్ రొటేషన్ లో తీసుకుంటే క్లాక్ వైజ్ యారో తర్వాత రెక్టాంగిల్ ఉండాలి. ఇక్కడ యారో తర్వాత రెక్టాంగిల్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద యారో తర్వాత రెక్టాంగిల్ లేదు కాబట్టి సర్కిల్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1, 2, 3 అంటే ఈ బాక్స్ లో మిడిల్ లో ఉన్నటువంటి ఈ సర్కిల్ అనేది ఈ బాక్స్ లో ఉండాలి. మిడిల్ లో ఉన్న సర్కిల్ బాక్స్ లో ఉంది, మిడిల్ లో ఉన్న సర్కిల్ ఇక్కడ బాక్స్ లో లేదు ఇక్కడ. సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా చూడండి, త్రీ సర్కిల్స్ లో బాక్స్ లో ఉండాలి, మిడిల్ లోది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ షేప్ ఏ విధంగా అయితే ఉందో వాటర్ ఇమేజ్ టైప్ లో, ఇది పైన ఉంది కింద ఉంది సేమ్ డిజైన్. ఈ పైన ఉన్నటువంటి ఈ డిజైన్ వాటర్ ఇమేజ్ లో కిందికి వస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఈ డైమండ్ షేప్ అనేది ఫోర్ సైడ్స్ అనేది పైన ఉన్నటువంటి షేప్ కిందికి తీసుకుంటే ఈ విధంగానే ఉంటుంది. సో ఇది కూడా సేమే ఉంది. మరి ఇలా ఉన్నటువంటి ఇది ఎలా కావాలి మనకు, ఈ విధంగా మారాలి ఇక్కడ, ఇక్కడ ఇలా చేంజ్ కావాలి. ఇక్కడ చేంజ్ కాలేదు కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్.